నా పేరు డాక్టర్ రజా అండి, ఎండి హోమియోపతి. గత 13 సంవత్సరాలుగా నక్కల రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో మనం హెర్పీస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. హెర్పీస్ అంటే ఏమిటి? హెర్పీస్ అంటే కామన్గా అందరూ స్కిన్ డిసీజ్ అనుకుంటూ ఉంటారు, అంటే ఇది ఒక చర్మ వ్యాధి అనుకుంటూ ఉంటారు. 100 మందిలో 30% ఆఫ్ పీపుల్కి ఈ హెర్పీస్ ప్రాబ్లం అనేది కామన్గా ఉంటూ ఉంటుందండి. సో వాళ్ళకి ఇది హెర్పీసా లేకపోతే ఇది స్కిన్ డిసీజా అనేది వాళ్ళు డయాగ్నోస్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. ఏదో స్కిన్ మీద ర్యాష్ వస్తుంది, లేకపోతే ఏదో పుండు వస్తుంది, అది ఏదో నార్మల్ యాబ్సిసో లేకపోతే అల్సరో అనుకుంటూ ఉంటారు. సో ఈ హెర్పీస్ అనేది ఒక వైరల్ డిసీజ్ అండి. ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వైరస్ ద్వారా వస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయండి, హెర్పీస్ సింప్లెక్స్ ఒకటి హెర్పీస్ జోస్టర్ ఒకటి. హెర్పీస్ సింప్లెక్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి హెర్పీస్ ఓరాలియా ఒకటి హెర్పీస్ జెనిటేలియా ఒకటి. ఏదైతే ఆ పర్టికులర్గా ఆ వైరస్ ఆ పార్ట్ ఎఫెక్ట్ అయిందో, కొంతమందికి స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి జెనిటల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇది బోత్ ఆడవారిలో కానీ మగవాళ్ళలో కానీ రెండు సరిసమానంగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. అంటే జెనిటేలియా మీద ఒకసారి ఎఫెక్ట్ అయినప్పుడు దాని మీద చిన్న చిన్న పుండుల్లాగా రావటం, పొక్కుల్లాగా రావటం, లేదంటే అల్సర్స్ లాగా రావటం, అవి నెగ్లెక్టెడ్ కేసు అంటే అవి వదిలేసినప్పుడు దానికి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుని దాని కాజ్ అనేది ఐడెంటిఫై చేయలేనప్పుడు, అంటే వాళ్ళు ప్రాపర్ టైంలో అప్రోచ్ అవనప్పుడు, పేషెంట్ డాక్టర్ని అప్రోచ్ అవనప్పుడు నెగ్లెక్టెడ్ కేసెస్ ఆఫ్ హెర్పీస్ అంటే ఒక్కొక్కసారి అవి కాంప్లికేషన్స్లోకి కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉన్నాయండి. అంటే జనరల్గా ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ, అంటే ఏదైనా ఇండివిజువల్ ఒకసారి అన్ప్రొటెక్టెడ్ సెక్స్కి గురైనప్పుడు, ఒకవేళ వాళ్ళు ఏదైనా హెర్పీస్కి ఎఫెక్ట్ అయినప్పుడు అది డెఫినెట్గా హెర్పీస్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో దీన్ని మనం ఎలా క్లాసిఫై చేస్తాం, అంటే హెర్పీస్ అనేది ఏమిటి? అంటే ఇది మెయిన్గా వైరల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. దీంట్లో కొన్ని ఏళ్ళు తరబడి ఒక 10 to 20 ఇయర్స్ వరకు మనకి సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. ఆ వైరస్ అనేది అలా బాడీలో ఉండిపోతుంది. ఆ వైరస్ అనేది బాడీలో ఉండిపోయినప్పుడు, లేదంటే కొంతమందికి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిపోయినప్పుడు, వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోయినప్పుడు, ఈ హెర్పీస్ అనేది మనకి బూస్టప్ అవ్వడానికి దాని సిమ్టమ్స్ అనేవి మనకి పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటాయండి. జనరల్గా కొంతమందికి ఈ జెనిటాలియా మీద చిన్న చిన్న పొక్కుల్లాగా రావటం, పుండులు పట్టడం, కొంతమంది చిన్న చిన్న అల్సర్స్ అవి లాగా రావటం కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా అది వచ్చినప్పుడు దాన్ని మన హెర్పీస్ అని రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా దాన్ని కొన్ని నెససరీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో 90 to 95% మన హోమియోపతిలో ఇమ్యూన్ మోడ్యులేటర్స్ ద్వారా, ఇమ్యూన్ బూస్టర్స్ ద్వారా మనం హెర్పీస్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి. అది ఏదైనా అది ఇప్పుడు హెర్పీస్ సింప్లెక్స్ అవనివ్వండి, లేదంటే హెర్పీస్ ఓరాలిస్ అవనివ్వండి, లేదంటే హెర్పీస్ జెనిటాలియా అవనివ్వండి, దానికి ప్రాపర్గా నెససరీ ఇన్వెస్టిగేషన్స్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మనం హెర్పీస్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో వెరీ స్పీడ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండి. అంటే మేల్ టు ఫిమేల్ కానీ, ఫిమేల్ టు మేల్ కానీ వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంది, 95% స్కోప్ ఉంది. ఎందుకంటే ఒకసారి మనం ఆ వైరస్ అనేది బాడీలో ఎఫెక్ట్ అయినప్పుడు అది డెఫినెట్గా 100% మనకి ఆ హెర్పీస్ యొక్క సిమ్టమ్స్ అనేవి మనకి కనిపిస్తాయండి. మెయిన్గా ఇది మనకి ఒకసారి ఈ సిమ్టమ్స్ అనేవి కనిపించినప్పుడు దాన్ని మనం రైట్ టైంలో రైట్ అప్రోచ్తో రైట్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్ ద్వారా మనం డిసీజ్ ట్రీట్మెంట్ తీసుకుంటే జీసీఎస్ థెరపీ ద్వారా 95% మనం హెర్పీస్ని తగ్గించడానికి ఛాన్స్ ఉంది. సో దీంట్లో మన డిశ్చార్జెస్ అవి సిమినల్ డిశ్చార్జెస్ అవి ఉంటాయి. అంటే జెనిటేలియా నుంచి డిశ్చార్జ్ రావటం, కొద్దిగా ఫౌల్ స్మెల్లింగ్ అఫెన్సివ్ డిజీజ్ స్మెల్ అది రావటం, కాస్త అన్హెల్దీగా అనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఫీవర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి 10 to 15 డేస్ కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ ఫీవర్ వస్తూ ఉంటుంది. సో దీంట్లో అది ఏది HSV-1 HSV-2 దాన్ని తగ్గట్టుగా మనం ఇన్వెస్టిగేషన్స్ రూల్ అవుట్ చేయించుకుని ముందు ఇన్ టైంలో మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అది కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోకుండా మనం దాన్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఎప్పుడైతే ఈ హెర్పీస్కి ఎఫెక్ట్ అయ్యాడో పేషెంట్ బాడీ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోవటం, కంటిన్యూస్ ఫీవర్ రావటం, ఒక 10 to 15 డేస్ బాగా బాడీ అంతా డౌన్ అయిపోవటం, అతను ఏ పని చేయలేకపోవటం, బాగా ఇసుగు చిరాక అవి ఎక్కువ కనిపించడం, అంటే ఈ ప్యారలల్ టు మనకి ఈ ఇన్ఫెక్షన్స్లో ఎప్పుడైతే ఇప్పుడు ఈ జెనిటల్ ఇన్ఫెక్షన్కి ఎఫెక్ట్ అయిందా, లేదంటే కొంతమందికి స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, బాగా ర్యాషెస్ అవి వస్తుంటాయి, రెడ్గా అయిపోతూ ఉంటుంది ఒళ్ళు అంతా, బాగా దురదలు, స్కిన్ అంతా బాగా హెవీగా బాగా టఫ్గా అయిపోయి ర్యాషెస్ పోల్స్లు అవి ఊడిపోతూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ పార్ట్ ఏది ఎఫెక్ట్ అయింది, దాని ద్వారా హోమియోపతిలో మనం ఆ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్ ద్వారా డెఫినెట్గా మీరు హోమియోపతి ట్రై చేయండి. ఈ హోమియోపతి డాక్టర్ ద్వారా మీరు మా క్లినిక్లో అప్రోచ్ అయితే డెఫినెట్గా HSV-ని ఏదైతే హెర్పీస్ ఉందో దాన్ని మనం బాడీలో నుంచి పూర్తిగా పారదోలటానికి ఛాన్స్ ఉందండి.